ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ప్రైవేట్ టీచర్ ఉమా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన బాల ఉమా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంది. ఆమె ప్రస్తుతం 3 నెలల గర్భిణి. ఈ నెల 3న సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్చారు. ఉమా భర్త బాలచంద్రశేఖర్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఓవైపు పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి, మరోవైపు బ్రెయిన్ ఇన్ఫెక్షన్లో మంచం పట్టిన భార్య వైద్య ఖర్చుల కోసం అందిన కాడికి అప్పులు చేశాడు. తెచ్చిన డబ్బులు అయిపోవడంతో చికిత్స ఎలా చేయించాలో అర్థం కాక ఆందోళన చెందుతున్న విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఉమా వైద్య ఖర్చుల కోసం 50,000 రూపాయలు వీటితో పాటుగా 100 కిలోల బియ్యం ఇవ్వడం అందజేశారు. పోలీస్ యంత్రాంగం అన్నివేళ్ల అండగా ఉంటామని ఈ కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ ముగాలి, ఎస్ఐ వెంకటకృష్ణ, ప్రొహిబిషనరీ ఎస్ఐ సంధ్య తదితరులు ఉన్నారు.